याबे रोजल जैल्लो उ बैठक अरबू केकल व्यवस्थल ने मेनेज व्यवस्थल मेनेज काबट्टे मा इंका जैल्लोने रकमेंटलता అసలు నీ తండ్రి కన్నా బాగా వ్యవస్థలు మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని ఉన్నాడు చెప్పండి నాకు తెలియ కడుతాను నీ తండ్రి వ్యవస్థల్ని మేనేజ్ చేసినట్టు ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఆయన ఏ రకంగా ఎదిగాడో ఎదిగినటువంటి దాంట్లో ఏ రకంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసాడో ఆయనకన్నా బాగా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఒక్కని చెప్పండి ఈ దేశంలో ఒక నాయకుని చెప్పండి చివరికి ఎంటి రామారావు గారిని వెండిపోడు పొడిచి ఆయన పార్టీ గుర్తుని ఆయన పార్టీ పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ ని ఆ ట్రస్ట్ పేరిట ఉన్నటువంటి ఆస్తుల్ని అన్నిటిని కొట్టేసావే ఎలా వచ్చింది నీకు గుర్తు ఎలా వచ్చింది నీకు ఆస్తులు ఎలా తీసుకున్నావు ఎంటిఆర్ ట్రస్ట్ ఆస్తులు ఎలా తీసుకున్నావు ఇన్ని ఇంత పెద్ద ఎత్తున నువ్వు అప్పటి నుంచి మొదలుపెట్టి వ్యవస్థలు మేనేజ్ చేసి అనేక సందర్భాల్లో అనేక కేసులు వస్తే అన్నిటి మీద స్టేలే మనకి ఏ రోజు మనం తప్పించు ప్రతిరోజు ప్రతిసారి తప్పించుకొని తిరగడమే తప్ప ఏ లేరు స్కామ్ దగ్గర నుంచి స్టాంపుల కుంభకోణం దగ్గర నుంచి మొన్నటికి మొన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎలా తప్పించుకొని వచ్చావో ఎలా తప్పించుకొని తిరుగుతున్నావో నువ్వు 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేసి తప్పించుకొని తిరిగావు తప్ప ఇప్పటి వరకు దొరకలేదు కాబట్టి నిన్ను దొరని ఇప్పుడు దొరికాను కాబట్టి ఇప్పుడు దొంగని అంటే కుదరదు నువ్వు మొదటి నుంచి దొంగవే మొదటి నుంచి దొంగ పనులు చేస్తూనే ఉన్నావు.